తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా గుడాల ధనలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల కష్టాలు తీరుస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం ఉప సర్పంచ్ సూరారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసమే వైఎస్ఆర్సీపీ ఉందని ఆయన స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో ఉండడం జరిగింది. మరి పొలమూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన క్యాండిడేట్ గుడాల ధనలక్ష్మి గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. మరి ఆమె ఒకవేళ ఆమె గతంలో కూడా రాజకీయ అనుభవం ఉంది, ప్రజాసేవ చేసే అనుభవం కూడా ఉంది కాబట్టి మరి ఈ ఎలక్షన్స్లో ఆమెకి పొలమూరు గ్రామ ప్రజలు వారు అమ్మునిమని ఓటేయని చెప్పి ఆమె అర్థిస్తున్నారు. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనిపై నేరుగా వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఈ పొలమూరు గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఒకవేళ 13వ తారీఖున సాయంత్రం ప్రజలు మీకే పట్టం కడితే ఈ పొలమూరు గ్రామానికి ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారంటే మీరు ఏం చెప్తారు? పొలమూరు గ్రామ ప్రజలందరికీ నేను ఎంతో రుణపడి ఉంటానండి. చాలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయని చేసి ప్రజలకన్నా మమ్మల్ని గెలిపిస్తే మాత్రం తప్పకుండా అభివృద్ధి చేస్తామండి. మరి మీకు ఏమే అభివృద్ధి, మీకు ఒక ప్రణాళిక ఉంటుంది కదా, ఇక్కడ మంచినీటి సమస్య అని కానీ లేకపోతే రోడ్ల సమస్య అని కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్యని కానీ ఇలా ఉంటాయి కదా, వాటిపైన మీకు ఏమైనా అనుభవం ఉందా, దాన్ని ఎలా మీరు అభివృద్ధి చేస్తారని ఏం చెప్తారు? మేమండి రోడ్లు సైడ్ గాలను కూడా నీటి అభివృద్ధి కూడా చేద్దాం అనుకుంటున్నామండి. ట్యాంకులు నైట్ కులాయిలు కూడా చేద్దాం అనుకుంటున్నాం. మన పొలమూరు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి, నన్ను జతికి మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ నాకు తోచిన సేవలో నేను మీకు సేవ చేసుకుంటానని మనవి చేసుకుంటున్నాను. ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు గత రాజకీయ అనుభవం కూడా ఉంది కాబట్టి దయచేసి నాకు ఈసారి కూడా మీరు ఓటేసి నెగ్గిస్తే ఈ పొలమూరు గ్రామానికి తగ్గ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఏదైతే ఇతరత్ర సమస్యలు ఏదైతే ఉన్నాయి పొలమూరు గ్రామంలో అవన్నీ కూడా నేను చక్కగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను, నాకు ఒక అవకాశం అని చెప్పి నేరుగా ప్రజలను అడగడం జరిగింది. ఇతో పాటు పొలమూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ మనతో పాటు ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పొలమూరు గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఒకవేళ వీరు కనుక పట్టం కడితే రకంగా అభివృద్ధి చేస్తారని దానిపై స్పష్టంగా మన సూర్యారెడ్డి గారు అయితే ఉన్నారు, వారికి తెలిసి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఎలక్షన్ ఈ 13వ తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ పట్టం మీకే కడితే ప్రజలు మీరే విజయకేతం ఎగిరిస్తున్న తర్వాత ప్రజలు కీలకంగా అభివృద్ధి చేస్తారని మీరు ఏం చెప్తారు? గ్రామంలో సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ట్యాంకు ఎస్సీపేట ఏరియాకి ఇప్పుడు నీరు రావడం లేదు, లైన్స్ అన్నీ మూసుకుపోవడం జరిగింది. ఆ ట్యాంక్ కూడా డిస్మెంటిల్ చేసి కొత్త ట్యాంక్ నిర్మించవలసి ఉంది, అది ప్రధాన సమస్య. అలాగే డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయి, అలాగే రోడ్లు కూడా వేయవలసిన చాలా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు డ్రైన్లు ఈ వాటర్ ట్యాంక్ అన్నీ కూడా నిర్మించి మేమందరికీ కూడా అందుబాటులో ఉండి, అలాగే నేను 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్గా ఉన్నాను. ఆ టైంలో ఉన్న సమస్యలన్నీ కూడా మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సుమారు 50 లక్షల రూపాయలతో ఒక పెద్ద డ్రైనేజ్ నిర్మించి అక్కడ ముంపు ప్రాంతాన్ని అంతా కూడా ముంపు లేకుండా సమస్య క్లియర్ చేయడం జరిగింది. అలాగే రేపు పంచాయతీ పాలకవర్గం ఎన్నుకోబడి మేమందరం కూడా పాలకవర్గంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి మాకు అధికారం ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు తెచ్చిన ప్రతి గ్రాంటు కూడా అలాగే పంచాయతీ నుంచి మేము ప్రతి గ్రాంట్ని కూడా ఉపయోగించుకుని మా గ్రామం యొక్క సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ వచ్చే ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వవలసిందిగా గ్రామస్తులందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డాక్టర్ గారు ఏదైతే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్యశ్రీ ఉన్నారో వాళ్ళ ఆదేశాల మేరకు మాకు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా ఆ పొలమూరు గ్రామ ప్రజలకి మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మాకు అవకాశం ఇస్తే అన్ని రకాలుగా వాటర్ సమస్య కానీ నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ అన్నీ కూడా ఆ సర్దుమణిగే విధంగా అన్నీ కూడా చక్కగా మేము చేసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి, కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, పొలమూరు.